Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ బీకాం ఫిజిక్స్ సలహాలు మాకొద్దు. అక్కుం బక్కు అచ్చన్న సీఎం క్యాండిడేటా విజయసాయిరెడ్డి సెటైర్లు. తెలుగుదేశం పార్టీపై అనునిత్యం నిప్పులు చెరిగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోమారు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎం అన్నారని, ఆ తర్వాత లోకేష్ సీఎం అవుతాడని, ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏకంగా సీఎం అంటూ టీడీపీ పేడ్ ఆర్టిస్టులు భజన చేస్తున్నారని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ పేడ్ ఆర్టిస్టులను ప్రచారం చేయండి అంటే కామెడీ పండిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ పేడ్ ఆర్టిస్టులను అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ఎన్నికలకు ముందు జయము జయము చంద్రన్న అన్నారు. ఆ తర్వాత లోకేశుడే మహేశుడు అన్నారు. ఇప్పుడు అక్కుం బక్కుం అచ్చన్నే సీఎం అని పాటలు పాడుతున్నారు అంటూ సెటార్లు వేశారు. ఇక ప్రచారం చేయమంటే పచ్చ పార్టీ జోకర్లు ఎన్నికల ప్రచారంలో కామెడీ పండిస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో మాట్లాడడానికి పచ్చకుల పార్టీకి ఒక్కసారైనా అవకాశమైనా ఉందా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఎక్కడెక్కడో అంశాలను లేవనెత్తి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ఎప్పటిలానే కేసులు, కులాలు, మతాలేనా మీ ప్రచార అంశాలంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు దిగ్గజ ఘాజీ విశ్లేషకుని పని అయిపోయింది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి పచ్చకుల ఛానల్స్కు రేటింగ్స్ రావడం లేదు, అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని మరో మేధావి బయలుదేరాడు అంటూ పేర్కొన్నారు. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళి పోరాడండి, విభజన సమస్యలపై ఒత్తిడి తెండి, ఈ బీకాం ఫిజిక్స్ సలహాలు మాకెందుకు, మీ పే మాస్టర్ చంద్రబాబుకి ఇచ్చుకోండి అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇక ఇదే సమయంలో సునీల్ దేవధర్కి బీజేపీ కాదు సుజనా చౌదరినే హైకమాండ్ అంటూ బీజేపీ నేతలను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఎందుకని మాత్రం తనను అడగవద్దని, వీరిద్దరిని ఇక సునీల్ చౌదరి, సుజనా దేవధర్ అని పిలుద్దామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా విజయసాయిరెడ్డి టీడీపీకి, బీజేపీ నేతలకు చురకలు అంటిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చంద్రబాబును, నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ టీడీపీ పని అయిపోయిందని ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పరువు మాత్రం నిలువునా తీస్తూ విజయసాయిరెడ్డి బాహాటంగానే విమర్శలు సంధిస్తున్న తీరు టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిణామంగా మారగా టీడీపీ నేతలు విజయసాయి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.